हेलो फ्रेंड्स, वेलकम टू नालसा किचन। नेनु मी दिव्या। ई रोजु मनं एंतो टेस्टीगा उंडे ब्रेड ऑम्लेट एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा ओक एम्प्टी बाउल तीसुकोनी इंदुलोकी 2 कानी 3 कानी एग्स ब्रेक चेसुकोनी बीट चेसुकोवाली। इप्पुडु इंदुलोकी रुचिकि सरिपड़ा उप्पु, अलागे रुचिकि सरिपड़ा कारं, కొద్దిగా కొత్తిమీర, మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కలిసేలాగా మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక pan పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలండి। మీ దగ్గర బటర్ ఇంట్లో అవైలబుల్ లేకపోతే దాని ప్లేస్ లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా బటర్ యాడ్ చేసుకొని మనం పెనం హీట్ అయ్యాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా pan అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని చుట్టూర్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ప్లేస్ చేసుకోవాలి। ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మనము దీన్ని ఉడకనివ్వాలి। ఈ విధంగా మనకు ఒక వైపు చక్కగా ఉడికాక దీన్ని తిప్పుకోవాలి। తిప్పుకొని మనము గరిట సహాయంతో ఈ విధంగా నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి। ఫోల్డ్ చేసుకొని దాని మీద మళ్ళీ 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ప్లేస్ చేసుకోవాలి। ఈ విధంగా ప్లేస్ చేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా దీన్ని 2 స్లైసెస్ గా చేసి రెండో వైపు కూడా ఈ బ్రెడ్ ని మనం రోస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా రెండు వైపులా బ్రెడ్ అన్నది రోస్ట్ చేసుకున్నాక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది। మరి బ్రెడ్ ఆమ్లెట్ కి సైడ్ డిష్ గా మనము సాస్ తోటి టమాటో కెచప్ ఉంటుంది కదా, సో టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్ అండి ప్రాసెస్। తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు। మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।